ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు చిన్న మార్పు చేసి ఎంతో మంది జీవితాల్లో వెలుగు నంపిన అక్షర మాంత్రికుడు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు మీరు కూడా మీ పేరులో ఎంత పవర్ ఉందో తెలుసుకోవాలి అనుకుంటే చక్కటి ఫలితాలు పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అయితే ప్రస్తుతం ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే త్రూ వాట్సాప్ పేరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు అయితే ఈ రోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి నాటికి ఒక పేరులో ఆర్ అనే లెటర్ కొన్నా లేదంటే ఆర్ అనే లెటర్ తోటి నేమ్ స్టార్ట్ అయినా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎలా ఉండబోతుంది అండ్ నేమ్ కరెక్షన్ ద్వారా లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ రోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాట్లాడి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నాన్న సో ఈరోజు లెటర్ ఆర్ లెటర్ ఆర్ నేను చెప్పాను నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇట్స్ అ లెటర్ ఆఫ్ స్టార్ట్ అప్ అండ్ డౌన్ సో ఇక్కడ ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మెయిన్గా తెలుసుకోవాల్సింది వాళ్ళ పేర్లో ఎంత బలం ఉంది పేర్లో ఉన్న సంఖ్యా బలం డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవుతుందా లేదా సో రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాము కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటున్నాము ఏ పేరున పెట్టుకోవచ్చు తప్పు లేదు ఆ పేరు డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాకపోతే ఎనర్జీ జనరేట్ కాదు సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేర్లో సంఖ్యాబలం ఉంది ఇది ఫస్ట్ తెలుసుకోవాలి పవర్ థర్టీ ఉందా ఫార్టీ ఉందా ఫిఫ్టీ ఉందా నేనైతే ప్రతి ఒక్కరి పేరులో వందకు వంద పవర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అప్పుడే వాళ్ళు వందకు వంద అనేది డబ్బులో ఆరోగ్యంలో పేరులో కీర్తిలో ఆయుష్లో కూడా దేవుడి చిన్న ఆయుష్ను పూర్తిగా తీసుకోవాలి ఇప్పుడు గండాలు అంటారు ప్రతి తొమ్మిదిలో గండం చాలామంది దే ఆర్ డైయింగ్ విత్ యాక్సిడెంట్ వెరీ అంగి ట్వంటీ టు థర్టీ ఇయర్స్లో డెత్ చూసుకుంటే ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ డెత్స్ ఉన్నాయి యూత్ ఇవన్నీ కూడా పేర్లో మంచి నంబర్ ద్వారా వెహికల్లో మంచి నంబర్ ద్వారా మనం హండ్రెడ్ పర్సెంట్ నివారించవచ్చు సో మీ పేర్లో సంఖ్యాబలం ఎలా తెలుసుకోవడానికి నేను మీకు త్రీ త్రీ వాట్సాప్ నెంబర్స్ ఇస్తాను ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్సే జాగ్రత్తగా రాసుకొని పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ మీరు సమస్యలు పెట్టాల్సిన అవసరం లేదు దయచేసి పూర్తి పేరు చాలామంది పేరు పెడుతున్నారు ఇంటి పేరు పెట్టట్లేదు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో పెడతారు సర్టిఫికేట్లో పెట్టాల్సిన అవసరం లేదు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫార్ న్యూమరాలజీ సమస్యలు చెప్పొద్దండి ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకొక నంబర్కి పెట్టద్దండి ఇంత చూడాల్సిన అవసరం లేదు సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇంతే నాకు కావాల్సింది సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి

ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ ఇప్పుడు ఆఫీస్ ఉంటే నేరుగా ఆఫీస్ చాలా మంది వచ్చేస్తారు నేను ఏం చేస్తున్నానంటే ఈ వాట్సాప్ పెట్టిన వాళ్ళలో కరెక్షన్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి అర్జెంట్గా కరెక్షన్ చేసుకోండి ప్రజెంట్ నెంబర్ ఉందని క్లియర్గా వివరిస్తాను వాళ్ళకి మీకు కరెక్షన్ అవసరం లేదు ఈ లక్కీ స్టోన్ వేసుకోండి ఈ కలర్స్ వాడండి అని ఫ్రీగా సలహా ఇస్తాను దోషాలు వాళ్ళు మాత్రం కాంచానాం కర్మ విమోచనం ఒక వన్ టైం ఫీ ఉంటుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సో వాళ్ళకి ఒకసారి ఫీజు కట్టడం లైఫ్ టైం ఏ డౌట్ ఉన్నా మళ్ళీ ఫీజు ఉండదు ద ఫీజ్ టేకెన్ టు మెయింటైన్ ద ఆఫీస్ ఫర్ స్టాఫ్ సాలరీస్ అండ్ బిల్డింగ్ రెంట్స్ సో బాగిన వాళ్ళు లేట్ చేయకండి అది మై రిక్వెస్ట్ సో లెటర్ ఆర్ వాళ్ళు నిజాయితీ పరులు హార్డ్ వర్కింగ్ హానెస్ట్గా ఉంటారు పీరియడ్ ఆఫ్ అప్ అండ్ పీరియడ్ ఆఫ్ డౌన్ ఉంటారు హీరో రాజశేఖర్ లాగా చాలామంది రాజశేఖర్లను చూశాను నేను ఒక పీరియడ్లో వెలిగిపోతుంటే ఒక పీరియడ్లో కనబడరు ఎక్కడ అప్పులపాలైపోయి దిల్ బిన్ డార్క్నెస్ సో దిస్ ఈజ్ అబౌట్ రాజేష్ వాళ్ళ ఫాదర్ కూడా రామయ్య లెటర్ ఆరే ఇతను వీళ్ళ ఫాదరు మెకానిక్ సో ఎక్కువ చదువుకోలేదు వైఫ్ హౌస్ వైఫ్ సో ఇతను చిన్న చిన్న పనులు చేసుకుంటూ రేణిగుంట సంబంధించిన మండలం సంబంధించిన వ్యక్తి ఎయిర్పోర్ట్లో కూడా జాబ్ చేస్తున్నాడు ప్రజెంట్ ఆయన ఫస్ట్ రామయ్య నన్ను కలిసి కరెక్షన్ తీసుకున్నారు వాళ్ళు రెండు చాలామంది తీసుకున్నారు వాళ్ళ బంధువులు చాలామంది తీసుకున్నారు నా దగ్గర సో అతనికి ఒక ట్వంటీ ఫైవ్ జాబ్ చిన్న జాబ్ వచ్చింది లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అక్కడ చేసుకుంటున్నారు అతని కోరికేమంటే వీళ్ళ మదర్ హెల్త్ బాలేక చనిపోవడం వల్ల రామయ్య వాళ్ళ మదరు కొడుకుని డాక్టర్ చేస్తే ఎలా ఉంటుంది సో ఊర్లో పెద ఎవరైనా కూడా నవ్వేదన్నమాట చిన్న చిన్న పనులు చేసుకొని డాక్టర్ అంటే చమాషణ ఎంత ఖర్చు ఉంటుంది అని వేడభరిస్తావు నువ్వు నీ పిల్లలని చదివించుకొని నువ్వు తిండికి ఆ డబ్బులు అయిపోతుంది నువ్వు వెయ్యి రెండు వేలు మిగిలి పెడితే ఎక్కువ ఎంబీబీఎస్ అనేది చాలా పెద్ద ఇది పెద్ద పెద్దవాళ్ళు తప్ప అందరూ చదివి చదువు చదివించలేరు ఫీజులు ఎక్కువ ఉంటాయి బుక్స్ కాస్ట్లీ ఉంటాయి అట్లా డిస్కరేజ్ చేశారు అతనికి ఒక కోరిక అనమాట మా అమ్మ హెల్త్ ప్రాబ్లంతో కరెక్ట్ వైద్యం అందక వీళ్ళకి అంత నాలెడ్జ్ లేక చిన్న ఇది చనిపోవడం వల్ల మనం ఈ డాక్టర్ అంటే బాగా వాల్యూ ఉంటుంది నాకు కూడా గుర్తింపు బాగా వస్తుందని ఒక మైండ్లో పెట్టుకున్నాడు పిల్లోడు నైన్త్ క్లాస్ వరకు బాగున్నాడు సో రామయ్య కరెక్షన్ తీసుకున్న కొడుక్కి కరెక్షన్ లేదు సో ఈ అబ్బాయి నైన్త్ టెన్త్ బాగున్నాడు టెన్త్లో మంచి మార్క్స్ నైంటీ ప్లస్ మార్క్స్ వచ్చాయి సో తండ్రి హ్యాపీ బాగున్నాడు కదా ఈ కరెక్షన్ అబ్బాయి పేరు రాజేష్ ఈ రాజేష్ పేరులో ఒకటి ఆరు నంబర్స్ ఉన్నాయి ఈ ఒకటికి ఈ ఆరుకి పడదు ఎవరి పేరులో ఒకటి ఆరున్నా అన్హ్యాపీ ఎండింగ్ వస్తుంది ఎవ్రీ గాంధీ వన్ సిక్స్ ఎవ్రీ ప్రసాద్ అన్హ్యాపీ ఎండింగ్ వన్ సిక్స్ రమేష్ వన్ సిక్స్ వ్యాపారం చేసి నష్టం వస్తూ ఉంటాయి ఎంత పైకి లేసైనా పడిపోవాలి కిందకి రాజేష్ వన్ సిక్స్ హర్ష వన్ సిక్స్ సో ఈ అబ్బాయి ఇంటర్ నుంచి ఏమైనా అంటే వీళ్ళ నాన్న ఇంత కష్టపడుతున్నా ఈ అబ్బాయి అవన్నీ పట్టించుకోవద్దు మానేసి మంచి కాలేజ్లో వేసారు ఫ్రెండ్స్తో పాటు వెళ్ళడం సినిమాలకు వెళ్ళడం వాళ్ళతో పాటు తిరగడం ఇంటికి రావడం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇట్లా రోజు ఇంట్లో నుంచి వెళ్ళడం కాలేజీ గత వెళ్ళడు ఒకరోజు పోతే రెండు రోజులు పోడు సో వాళ్ళ పేరెంట్స్ అప్పుడప్పుడు ఆయన ఇల్లు వాళ్ళ కాలేజ్ ప్రొఫెసర్కి రావడమో అని వాళ్ళు ఫోన్ చేశారు ఇతనికి మీ అబ్బాయి సరే రావట్లేదు ఇతరు పోయి వాళ్ళందరికీ చెప్పిందన్నమాట మా అబ్బాయి మంచిగా డాక్టర్ అవ్వాలి అట్లా వాళ్ళు కాలు పట్టుకోవడం అంటే అంటే నాలుగు ఎవరు అట్లా చేయరు కదా బాగా చదివించండి సార్ మా పిల్లల్ని అట్లా వాళ్ళు గుర్తుపెట్టుకొని నంబర్ తీసుకొని మీ అబ్బాయి దారి తప్పినట్టు ఉన్నాడు కాలేజీకి రావట్లేదు ఇంట్లో ఉంటున్నాడా ఈ వారంలో మూడు రోజులు వచ్చాడు నాలుగు రోజులు రాలేదు అంటే ఇతను పోయి ఎంక్వైరీ చేస్తే ఈ ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు ఈ కుట్టే ఏజ్ కాదు సెవెంటీన్ ఇయర్స్ ఎయిటీన్స్ పిల్లలు మనం ఏం కొడతాం తిడతాం సో ఆయన నేను నన్ను గుర్తొచ్చాను అనమాట నేను పోయి నుంచి బాగున్నాను అందరం పన్నెండు వేలు సంపాద కష్టం ఇరవై వేలు సంపాదిస్తున్నాను బాగున్నాను సార్ బాబు కూడా చేయించుదాము సో రాజేష్ కరెక్షన్ తీసుకున్నారు ఎందుకంటే ఒక మనిషిని మనం కొట్టినా తిట్టినా ఎంత మోటివేట్ చేసినా ఎంత కౌన్సిలింగ్ తీసుకున్నా మైండ్ అనేది చేంజ్ అవ్వాలంటే బేసికల్గా వైబ్రేషన్స్తోనే పాజిటివ్ వైబ్రేషన్స్తోనే ఒక హీరో ఉన్నాడు ఎంత కష్టపడి నటించినా స్టోరీ బాగుంటేనే హిట్ అవుతుంది అతని యాక్టింగ్ కోసం సినిమా హిట్ కాదు స్టోరీ బాగుండాలా డైరెక్షన్ బాగుండాలి అన్నీ బాగుండాలా సో ఇక్కడ ఈ అబ్బాయికి పేరు బాగుంటే అన్నీ బాగుంటాయి లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్ హెల్త్ వైస్ వెల్త్ వైజ్ రిలేషన్ వైజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయుష్ అన్నీ బాగుంటాయి సో రాజేష్లో నేను సెవెన్ లెటర్స్ నేమ్ పెట్టాను సలమన్ సెవెన్ అంటే ఏడు పనుకుంటున్నారు సెవెన్ అంటే గెలుపు ఎందుకంటే పవిత్రమైన ఏడు ఏడుకొండల ఏడు కొండల మీద సో బిస్మిల్లా అంటే అల్లా అల్లా అంటే అక్ష సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ అంటే బిస్మిల్లా సెవెన్ అంటే అందుకే పెళ్ళిలో ఏడడుగులు సప్త సముద్రాలు సప్త ఋషులు రథసప్తమి అంటే దేవుడికి ఏడు గుర్రాలు అన్నీ సెవెనే ఉంటాయి ఇటు ఏడు తరాలు అటు ఎటు తరాలు సో వర్షం పడితే ఏడు రంగులు విప్జిఆర్ ఒక మ్యూజికల్ నోట్లో సెవెన్ సౌండ్స్ సెవెన్ నోట్స్ వస్తాయి సెవెన్ ఈజ్ ద మోస్ట్ సీక్రెట్ నెంబర్ అందుకే నా పేరు కిరణ్లో కూడా సెవెన్ లెటర్స్ ప్రభాస్ పేరులో సెవెన్ హండ్రెడ్ హీరో కృష్ణ సెవెన్ లెటర్స్ అందుకే నితిన్ పేర్లో కూడా నేను ఒక అయ్యా చేసి సెవెన్ లెటర్స్లోనే పెట్టాను సో ఈ అబ్బాయి అది పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ అంతా కట్ అయిపోయారు అంటే నేను బాగున్నప్పుడు ఏమవుతుందంటే రాంగ్ పక్క వెళ్ళదు సో అందరితో మానేశాడు ఫాదర్ చెప్పుకున్నాడు అతను బాధలో ఆయన కొడుకు చెప్పుకున్నాడు ఇంత కష్టపడుతున్నాను నువ్వు ఇట్లా చేస్తే నువ్వు కూడా నాలా మెకానిక్ అవ్వాల్సిందే సో నేను నిన్ను గురించి గొప్పగా ఎక్స్పెక్ట్ చేస్తే ఇలా చేస్తున్నావా అంటే వాడు కూడా ఫీల్ అయ్యాడు కరెక్షన్ వల్ల ఎంత ఫీల్ అయినా మళ్ళీ మార్పు ఉండదు మళ్ళీ డౌన్ అవుతారు కరెక్షన్ వల్ల సెట్ అయిపోయాడు సో కాలేజ్ రెగ్యులర్గా వెళ్ళడము ఈయన కూడా ఒక సార్ వాళ్ళకి రెగ్యులర్గా ఫోన్ చేయడం టచ్లో ఉన్నాడు ఫాదరు సో ఇంటర్లో మంచి మార్కులు వచ్చాయి ఫస్ట్ త్రీ మంత్స్ తప్పిస్తే అంతా సెట్ అయిపోయాడు సెకండ్లో బాగా వచ్చాయి సో ఈ అబ్బాయికి ఫైనల్గా ఎంసెట్లో వరంగల్ కాలేజ్ మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ సీట్ వచ్చింది అక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ అంతా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంబీబీఎస్ వన్ ఇయర్ హౌస్ ఎంజెన్సీ కంప్లీట్ చేసుకొని ఎక్కడా ఫెయిల్ కాకుండా అంటే ఈ అబ్బాయి హీ బిలాంగ్స్ టు తిరుపతి సీట్ వచ్చింది వరంగల్లో ఎక్కడ ఎవరితో కొట్లాటలు పెట్టుకోకుండా ఎలాంటి అందరితో సార్లుగా రెస్పెక్ట్ ఇవ్వడం ఫ్రెండ్స్కి సీనియర్స్కి మంచి బిహేవియర్తో అందరు కూడా మెచ్చుకొని మంచిగా పాస్ అయ్యి హీ కేమ్ బ్యాక్ టు రేణుగుంట సో ప్రజెంట్ హీఈస్ వర్కింగ్ ఇన్ అమర్ రాజా హాస్పిటల్ సో అమర్ రాజా ఈస్ వెరీ బిగ్ హాస్పిటల్ ఇన్ రేణుగుంట ఈ అబ్బాయికి సెవెంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ ఫస్టే ఇప్పుడు ఎంబీబీఎస్ వన్ ఏ అయ్యింది సెవెంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ సో పీజీ ప్రిపేర్ అవుతున్నాడు నేను చెప్పా పీజీ ప్రిపేర్ అవ్వచ్చు కదా ఎందుకు అంటే ఇంట్లో అమ్మ కొంచెం అవసరాలు ఉన్నాయన్న ఒక వన్ ఇయర్ వర్క్ చేసి నెక్స్ట్ కొడతాను అని చా మేము చాలామంది పీజీ ఫస్ట్ టైంలో కొడితే బాగుంటుందండి బట్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఇలా వర్క్ చేసుకుంటా నేను వన్ షిఫ్ట్ ఉంటుంది ఇప్పుడు రోజు నైట్ నైట్ షిఫ్ట్ అన్న నిజంగా నేను త్రీ డేస్ బ్యాక్ వీళ్ళతో మాట్లాడినప్పుడు నాకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు ఈ ఇస్ వెరీ హ్యాపీ సెవెంటీ థౌసండ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ సో వాళ్ళు ఈవినింగ్ పూట ఇంటికాడ వచ్చినప్పుడు ఎవరైనా బాగాపోతే ఆ అబ్బాయి మందులు ఫ్రీగా అంటే హిస్ నాట్ ఛార్జింగ్ ఇంటికాడ ఎవరు ఛార్జెడ్ ఎవరు వచ్చిన పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరికీ ఫ్రీగా మందులు రాసివడము ఫాదర్ చాలా ఆనందంగా ఉన్నాడు సో నా బిడ్డ స్టెప్ వేసుకొని అందరిని చూస్తుంటే ఇప్పుడు నాకు రెస్పెక్ట్ మారిపోయింది ఊర్లో అందరు నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు సో ఇది న్యూమరాలజీ కరెక్షన్ లేకపోతే మా అబ్బాయి ఇంత రేంజ్ వరకు వెళ్ళేవాడు కాదు చాలా హ్యాపీగా ఉన్నాము సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో నంబర్ సరి చేసుకొని చక్కటి పవర్ నంబర్ పెట్టుకొని లైఫ్ అంతా ఆనందంగా జీవిస్తే ఆ లైఫ్లో ఉన్న మజా వేరు అంటే ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో ఇప్పుడు ఈ వైరస్ పీరియడ్లో నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఓన్లీ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కాబట్టి అందరూ కూడా నేను అసలు పేర్లో కరెక్షన్ ఉందా లేదా ఇది ముందే ఆన్ ఫోన్ చెప్పేస్తున్నాను ఎందుకంటే మన ఆఫీసర్కి వచ్చి ఆ రెస్ట్ పెట్టడం నాకు ఇష్టం లేదు ఓన్లీ ఫోన్ ద్వారా పేర్లో కరెక్షన్ ఉందా లేదా క్లియర్గా చెప్తున్నాను కరెక్షన్ లేదన్న వాళ్ళు దే ఆర్ ది లక్కీ పీపుల్ కరక్షన్ ఉందన్న వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ఫీజు కట్టి ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఆ దోషాలన్న పేరుని కాంచానం కర్మ వియో విమోచన చేసుకుంటే లైఫ్ అంతా కూడా మీరు బాగుంటారు సో చాలా బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి మనం అట్లా యాజ్ ఇట్ ఈస్ చెప్పలేము అన్నమాట ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఒక్కొక్క పేరు వీఆర్ టేకింగ్ టూ టు ఫోర్ డేస్ టైమ్ టు కరెక్ట్ సో మన పేర్లో దోషాలు ఉన్నాయా లేదా రాంగ్ నంబర్స్ ఉన్నాయా లేదా మీ క్లియర్గా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి నేను ఇస్తాను విన్న తర్వాత మీకు నా ఏ నెంబర్ నుంచి వాయిస్ వస్తుందో ఆ నెంబర్ నుంచి అపాయింట్మెంట్ తీసుకోండి క్లియర్గా మీరు ఏ కలర్ బట్టలు వాడాలి ఏ స్టోన్ వేసుకోవాలి ఏ బట్టలు అవాయిడ్ చేయాలి సంతకం ఎలా చేయాలి ఇవన్నీ క్లియర్గా చెప్తాను వాట్సాప్ నెంబర్స్ రాసుకోండి Nine one double three seven eight nine one double nine. Nine one double three, seven, eight, nine one double nine. First number, second number, double nine double six triple zero three one seven double nine double six triple zero three one seven Double nine, double six, triple zero three one seven. And the other number, last number is nine seven zero. త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ సో ఈ రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు పేర్లో చిన్న మార్పు చేసుకుంటే లైఫ్ అంతా పండగలా ఉంటుంది థ్యాంక్ యూ సార్ చూశారు కదండి వీడియో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా త్రూ ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే కన్సల్టేషన్ తీసుకుంటున్నారు ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ